టెక్నాలజీకి సంబంధించి కొత్త విషయాలు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్, మీరు చూస్తున్నది సంతోష్ ట్యూటర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన బ్యాటరీని కాపాడుకోవడానికి మూడు ఇంపార్టెంట్ సెట్టింగ్స్ చెప్తాను ఫ్రెండ్స్. అంటే మన బ్యాటరీ త్వరగా డ్రైన్ అవ్వకుండా కాపాడడానికి మూడు ఇంపార్టెంట్ సెట్టింగ్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాటరీని త్వరగా డ్రైన్ కాకుండా కాపాడే ఆ మూడు సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఫోన్ ఛార్జ్ చేసినప్పుడు 100% ఛార్జ్ చేస్తాము. తీసి వాడాక ఒక 2 అవర్స్లోనే మీ బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుంది అనుకోండి, ఈ సెట్టింగ్స్ చేసుకోండి. లేదు మీ బ్యాటరీ పర్వాలేదు, బాగానే వర్క్ అవుతుంది, స్లో వెరీ ఫాస్ట్ ఏం డ్రైన్ అవ్వట్లేదు అంటే మాత్రం మీరు చేసిన ప్రాబ్లం ఏం లేదు, మీరు చేసుకోకుండా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఎవరి ఫోన్ బ్యాటరీ అయితే త్వరగా డ్రైన్ అయిపోతుందో వాళ్ళు మాత్రం ఈ సెట్టింగ్స్ కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెట్టింగ్స్ ఏంటంటే ముందుగా మనకు ప్లేస్టోర్కి సంబంధించిన సెట్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ ఇస్తే కిందికి స్క్రోల్ చేయండి, ఇక్కడ సెట్టింగ్స్ అని కనబడుతుంది, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ మీకు ఆటో అప్డేట్స్ యాప్స్ అని ఉంటుంది. ఇది ఉంటే వైఫై మీద ఉంటుంది, లేదంటే చార్జ్ మేబీ అప్లై అంటే డేటా దాని మీద ఉంటుంది ఇక్కడ కానీ, లేదంటే ఇలా కానీ ఉంటుంది మీ మొబైల్లో. దీన్ని ఏం చేయాలంటే డో నాట్ ఆటో అప్డేట్స్ యాప్ మీద సెలెక్ట్ చేసుకొని పెట్టండి ఫ్రెండ్స్. ఇది చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మీది వైఫై కానీ లేదా డేటా నెట్వర్క్ మీద ఆటో అప్డేట్స్ ఉందనుకోండి, మీరు నెట్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యాప్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే బ్యాటరీ ఎక్కువగా ఖర్చు అవుద్ది. మీరు పోనీ వైఫై మీద పెట్టినప్పుడు కూడా అంతే, మీరు వైఫై ఆన్ చేయగానే మీ దగ్గరలో ఉన్న వైఫైని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ కనెక్ట్ అయిందనుకోండి ప్రతి యాప్ మీ మొబైల్ ఉన్న ప్రతి యాప్ అప్డేట్ అవుతూ ఉంటాయి మీ పర్మిషన్ లేకుండానే. దీనివల్ల బ్యాటరీ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది, అలాగే మీ ఇంటర్నెట్ డేటా కూడా త్వరగా అయిపోతుంది. ఓకే, దీన్ని డూ నాట్ ఆటో అప్డేట్లో పెట్టారనుకోండి, మీకు అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు యాప్ మీరు పర్టికులర్గా ఏ యాప్ని అయితే అప్డేట్ చేయాలనుకున్నారో ఆ యాప్ ఒకటే అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ సెట్టింగ్ వచ్చి ఇది. ఇక సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు డెవలపర్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. డెవలపర్ ఆప్షన్ని ఎలా ఎనేబుల్ చేయాలనేది ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, కాల్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూసి తెలుసుకోండి. ఓకే, తర్వాత మీరు డెవలపర్ ఆప్షన్ను ఓపెన్ చేయాల్సి వస్తుంది. నా డెవలపర్ ఆప్షన్ అడిషనల్ సెట్టింగ్లో ఉంది, మీది పైననే ఉండొచ్చు. ఓకే, డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేయండి. డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఫస్ట్ ఒక సెట్టింగ్ కనబడుతుంది ఫ్రెండ్స్, సెలెక్ట్ యూఎస్బీ కన్ఫర్మేషన్ అని. ఇది ఏంటి అంటే ఫ్రెండ్స్, దీన్ని మనము దేని మీద పెట్టుకోవాలంటే ఛార్జింగ్ మీద పెట్టుకోవాలి. దీన్ని ఛార్జింగ్ మీద పెట్టినాం అనుకోండి ఏమవుద్ది అంటే ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు నేను మొబైల్ ఛార్జ్ చేయట్లేదు అందుకని సెలెక్ట్ అవ్వట్లేదు, ఇట్లా ఛార్జింగ్ మీద సెలెక్ట్ చేసుకుంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ మీకు ఛార్జరింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఛార్జింగ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, మన మొబైల్ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవుద్ది, ఎక్కువసేపు డ్రైన్ అవ్వకుండా త్వరగా డ్రైన్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. లేదు దీన్ని మీడియా ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే వేరే దానికి యూజ్ చేశారనుకోండి ఛార్జింగ్ త్వరగా దిగుతుంది, అలాగే ఛార్జింగ్ కూడా త్వరగా ఎక్కదు. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఇది. ఇక థర్డ్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మన బ్యాక్గ్రౌండ్ ఆప్స్కు సంబంధించింది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిటెడ్ ఉంది కదా, ఇది స్టాండర్డ్లో ఉంటుంది ఫ్రెండ్స్. స్టాండర్డ్ అంటే మన ర్యామ్కి సంబంధించిన వరకు ఎన్ని బ్యాక్గ్రౌండ్లో అయితే యాప్స్ రన్ అవుతాయి అన్ని మనము రన్ చేయడానికి మనం పర్మిషన్ ఇచ్చినట్లు అనమాట ఫ్రెండ్స్. ఇది మీరు ఇక్కడ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి యాప్ రన్ అవ్వదు, మీరు పర్టికులర్గా ఏ యాప్ ఓపెన్ చేస్తే ఆ యాప్ మాత్రమే రన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి యాప్ రన్ అవ్వదు అనమాట ఫ్రెండ్స్. కాకపోతే ఇలా చేస్తే కొద్దిగా ప్రాబ్లం అవుద్ది, ఎందుకంటే మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ పెట్టారనుకోండి, మీరు రెగ్యులర్గా వాడే ఫేస్బుక్ కానీ లేదంటే వాట్సాప్ కానీ నోటిఫికేషన్స్ రావు ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వదు కాబట్టి మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడే నోటిఫికేషన్ కనబడుతుంది. మామూలుగా బ్యాక్గ్రౌండ్లో ఉండదు కాబట్టి యాప్ ఓపెన్ చేయకపోతే నోటిఫికేషన్స్ రావు. అలా కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే అట్లీస్ట్ 2 లేదా 4 3 ఉంది కదా, దీంట్లో మీ యాప్ యూజర్స్ని బట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను 4 యూజ్ చేస్తాను యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడానికి అని పర్మిషన్ ఇచ్చాను అనుకోండి, 4 సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న 4 యాప్స్ మాత్రమే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి, దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలా బ్యాక్గ్రౌండ్ యాప్స్ కూడా మనం కంట్రోల్ చేయడం వల్ల మన బ్యాటరీ అనేది ఎక్కువసేపు వస్తుంది,
ఓకే ఫ్రెండ్స్, ఈ మూడు సెట్టింగ్స్ కనుక మీరు చేశారనుకోండి, మీకు ముందున్న బ్యాటరీ దానికంటే ఇప్పుడు వచ్చే బ్యాటరీ లైఫ్ కంపల్సరీ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ మూడు సెట్టింగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.